ఒక ఊహాజనిత ప్రపంచాన్ని సృష్టించి అందులోని మనుషులను పరిస్థితులను సంఘటనలను గమ్మత్తిగా చూపించడం ద్వారా ప్రేక్షకులకు ఓ భిన్నమైన అనుభూతిని కలిగించడం చాలామంది మేకర్స్ సక్సెస్ మంత్రగా ఎంచుకుంటున్నారు అయితే నేపథ్యం ఎంత కొత్తగా అనిపించినా సాంకేతికంగా ఎంత మాయాజలం చేసినా ఆ ప్రపంచంతో ప్రేక్షకులు ఏదో ఒక రకంగా రిలేట్ అవడం అక్కడ చూపించే పాత్రలతో ఎమోషనల్ గా కనెక్ట్ ఏర్పడడం చాలా కీలకం అది జరిగినప్పుడు ఈ కొత్త ప్రపంచం తాలూకు హంగులు ఆకర్షణగా మారి సినిమాకు మంచి ఫలితం దక్కిస్తుంది ఒకసారి ప్రయత్నించి ఫెయిల్ అయిన కొరటాల శివ పందం పట్టి మళ్లీ అలాంటి ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని పంచాలని దేవరాతో ట్రై చేస్తాడు ఈసారి ఆయన ప్రయత్నం కొంచెం మెరుగైన ఫలితాన్ని అందించింది దేవరాలో చూపించే మరో ప్రపంచం ప్రేక్షకులను మైమర్పించే పోయేలా చేయదు అలా అని నిరాశపరచదు మూడు గంటల పాటు ఓ మోస్తారు వినోదంతో టైంపాస్ అయితే చేయిస్తుంది బయట ప్రపంచానికి దూరంగా మూవీ ఇప్పుడు మూవీ చూడలేదు చాలా బాగుంది సినిమా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది సినిమా మాత్రం సూపర్ గా ఉంది చాలా బాగుంది చూడండి అందరు కూడా చాలా బాగుంది సూపర్ యాక్టింగ్ సూపర్ సూపర్ అని ఆ సినిమా ఇలాంటి సినిమా అయితే ఎప్పుడు చూడలేదా ఇలాంటి సినిమా చేస్తారని అన్న గురించి నేను ఎప్పుడు అనుకోలేదు మా అన్న ఎక్కడున్నా సూపరే సూపర్ అంటే సూపర్ అంతే సినిమా బాగుందండి అనగనగా ఓ ఎర్ర సముద్రం బ్రిటిష్ వాళ్లు కొల్లగొట్టి సముద్ర మార్గాన తరలించే దేశ సంపదను దోచుకుని పేద ప్రజలకు పంచే అక్కడి యోధులు కానీ కాలక్రమంలో బోడల్లో సరుకును దోచుకోవడాన్ని వృత్తిగా మార్చుకుని దొంగలగా పేరుపడ్డ ఈ యోధుల వారసులు వారి మధ్య ఓ సంఘర్షణ అందులోంచి పుట్టుకొచ్చిన ఒక హీరో ఓ విలన్ ఇలా సినిమా మొదలైన తీరు చూస్తే కొరటర శివ కొంచెం భిన్నంగా భారీగా అనిపించే సెటప్ తో కథపరంగా కసరత్తు గట్టిగానే చేసినట్లు అనిపిస్తుంది సముద్రం నేపథ్యంలో విజువల్స్ కొత్తగా అనిపించడం కథలో తరచుగా ఓ మలుపు రావడం ఓ పెద్ద యాక్షన్ ఘట్టం పడటం అనిరుద్ధ్ ఎనర్జెటిక్ బీసీఎం సినిమాలో ప్రేక్షకుల దృష్టి మరలకుండా ఊపు తగ్గకుండా చూశాయి అయితే నేపథ్యం భిన్నంగా అనిపించినా కథపరంగా వైవిధ్యం లేకపోవడం కథనం కూడా మామూలుగా సాగిపోవడం నిరాశ కలిగిస్తుంది మూడు గంటల సుదీర్ఘ నిడివితో సాగిన సినిమాలో సన్నివేశాలు ఏదో అలా సాగిపోతూ ఉంటాయి తప్ప వారేవా అనిపించే ఎపిసోడ్లు లేకపోవడంతో గ్రాఫ్ గ్రాఫ్ను తగ్గిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేసిన దేవర సినిమాలో పెద్ద ఎన్టీఆర్ పాత్రే కథకు అత్యంత కీలకం ఆ పాత్ర సినిమాలో కనిపించేది తక్కువ సమయమే అయినా దాని తాలూకు ప్రభావం సినిమా అంతా కొనసాగుతుంది అయితే ఆ పాత్రను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ప్రేక్షకులకు బలంగా రిజిస్టర్ చేయాల్సింది కథ పాత్రలు మలుపుల పరంగా బాహుబలి స్ఫూర్తిని కనిపిస్తుంది కానీ ఆ సినిమాలో మాదిరి ప్రధాన పాత్రతో ప్రేక్షకులను ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచలేకపోయాడు కొరటాల శివ యాక్షన్ ఘట్టాలను చాలా బాగా డిజైన్ చేశారు చిత్రీకరణ కూడా అత్యున్నత స్థాయిలో సాగింది కానీ ఆ యాక్షన్ ఘట్టాలకు ముందు అవసరమైన బిల్డప్ మాత్రం సరిగ్గా జరగలేదు ప్రేక్షకుల్లో భావోద్ఘాలు పెరిగి ఇప్పుడు హీరో విజృంభించాలి అనిపించేలా సన్నివేశాలు బిల్డ్ చేసి ఉంటే అత్యున్నత స్థాయిలో తెరకెక్కిన యాక్షన్ ఘట్టాలు మరింత కిక్కిచ్చేవి అందరిలో ఒకటిలా ఉన్న హీరోలో ఒక పరివర్తన రావడానికి బలమైన కారణం కనిపించదు ఆ మార్పు తర్వాత అతను ఒక నాయకుడిగా ప్రత్యేకమైన వ్యక్తిగా మారే క్రమాన్ని ఇంకా బలంగా చూపించాల్సింది దేవర పాత్రకు అవసరమైన వెయిట్ ఎన్టీఆర్ తన పెర్ఫార్మెన్స్తో తీసుకువచ్చిన కొరటాల తన వైఫ్ నుంచి ఇంకా ఆ పాత్రను పుష్ చేయాల్సింది అనిపిస్తుంది దేవర గురించి అందరూ ఆహా ఓహో అని చెప్పడం విపరీతమైన బిల్డప్ ఇవ్వడమే తప్ప దృశ్య రూపంలో దాని ఫీల్ కాలేం హీరోతో స్నేహంగానే ఉంటూ తనను వెన్నుపోటు పొడిచే విలన్ వ్యవహారం ఎన్నో సినిమాల్లో చూసిందే కాబట్టి సైఫ్ అలీఖాన్ పాత్ర సాధారణంగానే అనిపిస్తుంది ఎర్ర సముద్రం నేపథ్యంలో కథ మొదట్లోనే ప్రేక్షకులను సినిమాలో ఇన్వాల్వ్ చేయిస్తుంది విజువల్స్ ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్తాయి యాక్షన్ ఘట్టాలు పాటలు నేపథ్య సంగీతం ప్రేక్షకులను డ్రైవ్ చేస్తాయి సినిమాలో దీనికి భిన్నంగా ఆశ్చర్యపరిచేలా ఏమీ లేకపోవడమే ట్విస్ట్ పదాక ఘట్టల్లో నీటిలో సాగే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది ఊహించదగ్గదే అయినా ట్విస్ట్ బాగానే పేలింది దేవర కోసం కొరటాల ఎంచుకున్న నేపథ్యం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ దీనివల్ల సినిమాకు ఓ కొత్త లుక్ వచ్చింది కథపరంగా రొటీన్ అనిపించినా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కమర్షియల్ అంశాలకు లోటు లేదు తారక్ కోసం యాక్షన్ ఘట్టాల కోసం సాంకేతిక హంగుల కోసం దేవరాపై ఓ లుక్ అయ్యొచ్చు పార్ట్ టూ కోసం ఇచ్చిన లీడ్ రెండో భాగం మీద ఆసక్తి రేకెంతగలిగాడు కొరటాల దేవరాగా వరగా రెండు ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ బాగుంది ఈ రెండు క్యారెక్టర్లో వైవిధ్యం చూపించాడు ఆయా పాత్రలకు తగ్గట్టుగా తన గెటప్స్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి కథలో కీలక సన్నివేశాల్లో తారక్ ఎమోషన్లు బాగా పలికించాడు దేవర పాత్రలో రౌద్రాన్ని బాగా చూపించాడు అక్కడక్కడా సాధారణంగా నడిచే సన్నివేశాలను కూడా తారక్ నిలబెట్టాడు అయితే ఆరంభంలో ఎక్సైటింగ్ గా అనిపించే దేవర క్యారెక్టర్ తర్వాత పట్టుతపడం నిరాశ కలిగిస్తుంది జాన్వీ కపూర్ చుట్టమల్లే పాట కోసమే సినిమాలో ఉందా అని అనిపిస్తుంది ఆ పాటలో తన అందచందాలు కుర్రకారును బాగా ఆకట్టుకుంటాయి తన పాత్ర మాత్రం నామమాత్రంగా అనిపిస్తుంది నటన పరంగా ప్రత్యేకంగా చాటుకోవడానికి సరైన సీన్లే పడలేదు విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ ఓకే అనిపించాడు బైరాగా మొదట్లో తన గెటప్ సరిగ్గా కుదరలేదు వయసు మల్లాక ఆ పాత్రకు సూట్ అయ్యాడు అనిపిస్తుంది సింగప్పగా కథను నెరేట్ చేసే పాత్రలో ప్రకాష్ దాస్ బాగానే చేశాడు శ్రీకాంత్ మామూలు పాత్రలోనే కనిపించాడు దేవర భార్య పాత్రలో శృతి మరాఠే తన ప్రత్యేకతను చాటుకుంది ఆమె చూడ్డానికి బాగుంది నటను కూడా ఆకట్టుకుంటుంది సుదేవ్ నాయర్ నెగిటివ్ రోల్లో ఆకట్టుకున్నాడు అనిరుద్ రవిచందర్ పాటలు నేపథ్య సంగీతం మంచి ఊపుతో సాగాయి కానీ కొంచెం ఓల్డ్ ట్రెడిషనల్ సెటప్ లో సాగే సినిమాలో తన మ్యూజిక్ మరీ ఆధునికంగా అనిపించి సింక్ కాలేదు అనిపిస్తుంది హీరో ఎలివేషన్లు యాక్షన్ గట్టాలో అనిరుద్ బీజిఎం అదిరిపోయింది రత్నవెలు ఛాయాగ్రహణం సినిమాకు అతిపెద్ద ఆకర్షణ ప్రతి సన్నివేశంలోనూ విజువల్స్ కంటింపుగా ఉండి ఆకట్టుకుంటాయి నిర్మాణ విలువలు ఓకే ఆర్ట్ వర్క్ బాగుంది విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా మెరుగ్గా ఉండాలి అనిపిస్తుంది ఇక రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివ ఒకప్పుడు సినిమాల స్థాయిలో వావ్ అనిపించలేదు